कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोत्सवां पांडे विश्वंभरं वंदे श्रीरंग ओदा श्रीरंगनि धनुर्मासं चाला पवित्रमैंदि पूजलु मा इंट्लो कूडा नेल रोजुलु धनुर्मास पूजलु चेस्तां चाला संवत्सराल कृतं वि दादापु 200 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి అదేవిధంగా సాలగ్రామాలు సుచక్ర సీతారాములు అమ్మవారు లలితా అమ్మవారు దత్తాత్రేయ స్వామిని ప్రతినిత్యం కూడా అభిషేకంతో కూడా పూజలు చేస్తూ ఉంటాం. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా గోదామ్మవారు ద్రవిడ భాషలో తిరుప్పావై 30 పాశురములు రచించి వాటితో పూజించి ఉపాసించినటువంటి గొప్పనైనటువంటి తల్లి గోదాదేవి. శోచిష్టాయాం వ్రతిగల్తాం విష్ణుచిత్తుడైనటువంటి ఆ భక్తునికి గోదాదేవి ఉద్భవించి ప్రతిరోజు కూడా ఆ శ్రీ రంగనాథునికి తులసిమాలలు సమర్పించినటువంటి గొప్పనైనటువంటి తల్లి. ఈరోజు 27వ పాశురం కుడారై ఉత్సవమని జరుపుతూ ఉంటాం. ఈ కుడారై ఉత్సవంలో మధురమైనటువంటి పదార్థాన్ని ఆవు నెయ్యి మంచిది, తర్వాత మంచి పాలు, కాజు, ఎండు ద్రాక్షలు, బాదాములు, విలాయిచి, జాజికాయ పొడి ఇవన్నీ కూడా సమర్పించి తయారు చేసి ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఆ రంగనాథునికి ఆ గోదామ్మవారు కూడా నైవేద్యం చేసి దాదాపు ఒక 108 మంది గోపికలకు ఇది ప్రసాదంగా ఇచ్చి వారితోనే కుడార ఉత్సవం అనేటువంటిది చేసింది అని మనకు తిరుప్పావైలో కూడా తెలుపబడింది. అటువంటి యొక్క కుడార ఉత్సవం నేడు మా ఇంట్లో మా గృహంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటిది. అటువంటి ఈ పదార్థాన్ని అందరికీ కూడా పంచి ఆమె గొప్పనైన ఆ రంగనాథుణ్ణి వివాహమాడి ఆ రంగనాథుల్లో ఆ గోదామ్మవారు ఐక్యమైంది అని మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి గొప్పనైనటువంటి కుడార ఉత్సవం ఈరోజు మనం జరుపుకున్నాం. అందరూ కూడా విష్ణు చిత్తు తనువుజుడైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఉత్సవాన్ని నేడు ప్రతి చోట విష్ణు దేవాలయాలలో ప్రతి చోట గొప్పగా ఘనంగా జరుపుతూ ఉంటారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కుడారై ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధురమైనటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలని కోరుకుంటున్నాము.